హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 4 హైలైట్స్. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, వాటే బ్యూటీ అని అద్దరిపోయే సాంగ్తో ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. ఈ హుషారైన పాటకి స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు ఇంటి సభ్యులు. అయితే ఈ పాటలో కూడా రొమాన్స్ వేస్తూనే కనిపించాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్న రెండు జంటలు. అభి హారికకు హగ్గివ్వగా అఖిల్ మోనాల్ని గట్టిగా కౌగిలించుకొని రచ్చరేపారు. ఇది మామూలే ఇక నడుస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులంతా ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చారు. మొదట నోయల్ తన తల్లి గురించి అద్భుతంగా చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే నా ఫ్రెండ్ వల్లే, ఆ ఫ్రెండ్ ఎవరో కాదు మా అమ్మ అంటూ ఫుల్గా ఎమోషనల్ అయ్యాడు నోయల్. అయితే నోయల్ అమ్మ గురించి అలా చెప్పేసరికి యాంకర్ లాస్య కూడా తన తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. నేను అమ్మనయ్యేంత వరకు కూడా నాకు అమ్మ విలువ తెలియలేదు. నేను మా అమ్మను ప్రేమిస్తాను. నాకు నార్మల్ డెలివరీ అయింది. 14 గంటల పాటు పెయిన్స్ భరించిన తర్వాత నా చేతుల్లోకి నా కొడుకు వచ్చాడు. వాణ్ణి చూడగానే ఆ బాధనంతా మర్చిపోయా. ఆ మదర్హుడ్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశానంటూ ఏడ్చేసింది లాస్య. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఎమోషనల్గా మొదలైంది. ఇక వీళ్ళ తర్వాత అవినాష్ మాట్లాడుతూ ఈ లాక్డౌన్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నట్టుగా చెప్పాడు అవినాష్. కొత్తగా ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చానని, అప్పుడు తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ జరగడంతో డబ్బు ఖర్చు అయిపోవడంతో 13 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని, నెల నెల 45,000 రూపాయలు ఈఎంఐ కట్టలేక ఆ బాధతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని, అయితే తన పేరెంట్స్ కోసం డబ్బు ఖర్చు చేయడం నాకు ఆనందంగా అనిపించిందని చెప్పాడు అవినాష్. నేను అప్పులు చేసింది మా అమ్మ నాన్న కోసం. వాళ్ళు బాగుండాలి అనుకున్నాను. వాళ్ళు బతికుండగానే బాగా చూసుకోవాలి, ఉన్నప్పుడే కాపాడుకోవాలి, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి అంటూ అవినాష్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇక అవినాష్ తర్వాత గంగవ్వ కూడా తన బిడ్డ చనిపోయినప్పుడు సంఘటనను గుర్తు చేసుకొని బాగా ఎమోషనల్ అయ్యారు. నేను చదువుకోలేదు, 5 ఏళ్ళకే పెళ్లి చేసేశారు, 15 ఏళ్ళకే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక భర్త తాగుడుకి అలవాటయ్యి నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ టైంలో మస్కట్కి పోతా డబ్బులు తెమ్మన్నాడు. సరే, దెబ్బలైనా తప్పుతాయని అనుకున్నాను. అదే టైంలో నా కూతురు నా పక్కనే ఉంది. అయితే ఒకరోజు నా కూతురికి పిట్స్ వచ్చాయి. ఆ బిడ్డను ఎత్తుకొని సర్కార్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాను. అప్పుడు డాక్టర్ నా బిడ్డను చూసి ఆమె చనిపోయిందమ్మా అని చెప్పారు. చనిపోయిన బిడ్డను భుజం పైన వేసుకొని ఏడ్చుకుంటూ అలాగే నడుచుకుంటూ బస్సు ఎక్కడానికి బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్తే అతను నన్ను ఎక్కించుకోలేదు. అప్పుడు నేను ఒంటరిదాన్ని అయ్యానంటూ ఈరోజు గంగవ్వ ఆ సంఘటన చెప్పి తాను ఏడవడంతో పాటు ప్రేక్షకులను కూడా ఏడిపించింది. అలా మార్నింగ్ మస్తీ అయిపోయిన తర్వాత అందరూ కిచెన్ దగ్గరికి వచ్చారు. అప్పుడు అవినాష్ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానంటూ చెప్పడం మాస్టర్కి నచ్చక, ఇంటి ఈఎంఐ కట్టలేదని చనిపోదాం అనుకున్నావా చి అంటూ అవినాష్కి క్లాస్ పీకారు రాజశేఖర్ మాస్టర్. నేను 6 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాను, కానీ ఒక ప్రాబ్లం వస్తే దాన్ని కూడా అమ్మేశా. ఇంకొకసారి అలా అన్నామంటే చంపేస్తారు అవినాష్గా అంటూ, ప్రతి ఒక్కడికి కష్టం వస్తుంది, అందరూ చనిపోతున్నారా, లైఫ్ అంటే అన్నీ వస్తుంటాయి, తట్టుకోగలగాలి అంటూ ధైర్యం చెప్పాడు అవినాష్కి రాజశేఖర్ మాస్టర్. అంతేకాదు, సినిమా మీద ఇష్టంతో ఎంతోమంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అడుగడుగున అవమానాలే ఎదురవుతూ ఉంటాయి అంటూ ఇద్దరు అమరాశక్ మాస్టర్ అవినాష్ ఇద్దరు కూడా ఎమోషనల్గా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా అఖిల్ మెహబూబ్లు ఫిజికల్ టాస్క్లో గట్టిగానే కష్టపడ్డారు. అఖిల్ 11 కార్డులు సంపాదించగా మెహబూబ్ 12 కార్డులు సంపాదించాడు. అయితే గెలిచిన కంటెస్టెంట్ తమకిష్టమైన వ్యక్తితో మసాజ్ చేయించుకోవచ్చని బంఫర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే మెహబూబ్ మోనాల్తో హెడ్ మసాజ్ చేయించుకున్నాడు అతనికి ఇష్టమైన అమ్మాయి మోనాలంటూ చెప్పి. ఇక ఆ తర్వాత గత వారం లగ్జరీ బడ్జెట్ షాపింగ్ సరిగా చేయలేదని తనను అందరూ నామినేట్ చేశారని, అయితే ఇప్పుడు అందరూ నేను షాపింగ్ చేసిన వాటినే కదా తింటున్నారని మోనాల దగ్గర తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్. ఇక ఇద్దరు కలిసి ఎప్పట్లాగే ముచ్చట్లు పెట్టి గుసగుసలాడారు. దేవుడిపై నాకు చాలా నమ్మకం అని అఖిల్ అనడంతో, మరి నాపై లేదా అని మోనాల్ అడిగింది. నీపై 0% కూడా లేదని చెప్పాడు అఖిల్. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఈరోజు అవినాష్ రూపంలో ఇంట్లోకి బిగ్ బాస్ వచ్చాడు. కంటికి కనిపించని బిగ్ బాస్ని ప్రసన్నం చేసుకోవాలని, బిగ్ బాస్ ఆత్మ అవినాష్లోకి వస్తుందని, అప్పుడు ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ ఆత్మ అంటే అవినాష్లోకి రాగానే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించారు హౌస్మేట్స్. అయితే హౌస్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చక్కగా ఫన్నీగా చెప్పుకొచ్చాడు అవినాష్. బిగ్ బాస్ మాదిరి మాట్లాడుతూ పంచులు వేసి అందరినీ బాగా నవ్వించాడు. అలా అవినాష్ బిగ్ బాస్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నిజంగా అవినాష్ వచ్చేసి తనకున్న టాలెంట్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా మిక్స్ చేసి ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తున్నాడు. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం కూడా అవినాష్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి ఎపిసోడ్లో అవినాష్కి 2 నిమిషాలని కేటాయిస్తున్నారు. అంటే అవినాష్ని ఎక్కువగా చూపిస్తున్నారు. ఇక దివి, హారిక, సుజాత, కుమార్ సాయి, ఈ మధ్య గంగవ్వ కూడా, ఇలా వీళ్ళందరికీ ఉన్న ఆ గంటలో స్క్రీన్ స్పేస్ అస్సలు దొరకట్లేదు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వీళ్ళని చాలా తక్కువ కవరేజ్ చేశారు. నిజంగా మీరు గమనించారో లేదో, ప్రతి ఎపిసోడ్లో అమరాశేఖర్ మాస్టర్, అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, లాస్య, సోహెల్ వీళ్ళు మాత్రమే ఎపిసోడ్ అంతా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.
ఇక ఆ తర్వాత హౌస్లో నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీపై మోనాల దగ్గర ప్రస్తావన తీసుకొచ్చింది దివి. మీ ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ అఖిల్ అభిజిత్లు మాత్రం ఏమనుకుంటున్నారంటే మోనాల్కి నేనంటే ఇష్టం అని అనుకుంటున్నారు. అంతేకాదు దివి వచ్చేసి నామినేషన్ అప్పుడు ఏమైందనేది పక్కన పెట్టి అంతకు ముందు నుంచి కూడా అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ముగ్గురు మధ్య జరుగుతుంది ఇదే. వాళ్ళిద్దరైతే నీ విషయంలో జెన్యున్ గానే ఉంటున్నారు, కానీ నువ్వు ఇద్దరితో మాట్లాడుతున్నావు, ఇద్దరు మైండ్లో నువ్వంటే ఇష్టమని క్రియేట్ చేయడం నీ మిస్టేక్ అంటూ అస్సలు మొహమాటం లేకుండా చెప్పేసింది దివి. దానికి మోనాల్, నేను ఇద్దరిని లైక్ చేస్తున్నా కానీ పేరుని వాడడం ఇష్టం లేదు, మా మధ్య ఏం జరగలేదు, చిన్న మ్యాటర్ని పెద్దదిగా చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ డిస్కషన్లో రాజశేఖర్ మాస్టర్ కూడా ఉండడంతో స్వాతి వచ్చిన తర్వాత ట్రాక్ మారిందని అఖిల్ పర్లేదు కానీ అభితో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తూ గుసగుసలాడాడు. వీరి మధ్య అలా సీరియస్ డిస్కషన్తో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. అదండి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ వచ్చేసి. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న సోహిల్, అఖిల్, సుజాత, హర్యానా, అమ్మ రాజశేఖర్ మాస్టర్, మోనాల్, లాస్యా, నోయల్, అభిజిత్, ఇలా ఈ 9 మంది ఉన్నారు. అయితే వీరిలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానీ సుజాత కానీ ఖచ్చితంగా ఈ వారం ఎవరో ఒకరు వెళ్ళిపోతారని చెప్పి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.